2020. అమెరికా అధ్యక్ష ఎన్నికలో విజయభేరి, దేశ 47 అధ్యక్ష ఎన్నిక హారిస్పై ఘన విజయం, రిపబ్లికన్ పార్టీ 292, డెమోక్రటిక్ పార్టీ 223, స్వింగ్ స్టేట్స్ అని ట్రంప్ వారపరమే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుమ్మురేపారు. హోరాహోరి పోరు తదితర విశ్లేషణలన్నింటినీ తోసిరాజు అంటూ డెమోక్రాట్ల అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మీద ఘన విజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వెళ్లైన ఫలితాలు విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మార్కుని ట్రంప్ అలవోగ్గా దాటేశారు. తద్వారా 4 ఏళ్ల విరామం తర్వాత 2వ సారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. గ్రోవర్ క్లీన్లాండ్ తర్వాత అమెరికా చరిత్రలో ఘనత సాధించిన ఏకైక నేతగా నిలిచారు. ఆ క్రమంలో పలు ఇతర రికార్డులు సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షుడికి ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్ నిలిచారు. క్రిమినల్ అభియోగాల్లో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ ఇప్పటికే చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. తాజా విజయంతో అలాంటి చరిత్రతో అధ్యక్ష ఎన్నికలో నెగ్గిన తొలి నేతగా కూడా నిలిచారు. పైగా పాపులర్ ఓటు కూడా గెలుచుకోవడంతో ట్రంప్ విజయానికి పరిపూర్ణ చేకూరినట్టేంది. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎగినప్పుడు ఆయనకంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ 28 లక్షల ఓట్లు ఎక్కువగా రావడం తెలిసింది. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలేని ఓట్లు ట్రంప్ ఇప్పటికే హారిస్ కంటే ఏకంగా 50 లక్షలకు పైచులకు ఓట్ల మెజార్టీ సాధించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భూ కబ్జాలపై కఠిన శిక్షలు